हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारु? मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब अंडी। ई रोज एटुवंटि स्टिचिंग वीडियो अयिते कादंडी, ఒక్కసారి మీ చిన్ననాటి గుర్తులు అంటే 90s కిడ్స్ వాళ్ళకి కొన్ని కొన్ని గుర్తులు ఉంటాయి కదండి, అవి ఇంకొకసారి మెమరీ చేసుకునేలాగా ఉండే ఒక చిన్న రెసిపీ అన్నమాట ఇది. వచ్చే ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇవి రస్నా ప్యాకెట్స్ అండి, ఇన్స్టెంట్ రస్నా అన్నమాట. మనకి బయట దొరుకుతాయి ఫ్లేవర్స్లో. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అండి, ట్యాంగ్ ప్యాకెట్స్ అని కూడా అంటారు. ఇవి ఒక గ్లాస్లో 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి గ్లూకోజ్ వాటర్ అండి, అంటే మనకు వైట్ కలర్ కోసం గ్లూకోజ్ వాడుతున్నాను అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి రస్నా ఆరెంజ్ ఫ్లేవర్ అండి. సో అన్నిట్లో కూడా ఒక్కొక్క స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి. సో ఈ గ్లాసుల్లో మళ్ళీ వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా షుగర్ కరిగేలాగా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో, ఆరెంజ్, ఎల్లో, వైట్. ఇది వచ్చేసి కొంచెం గ్రేప్స్ కలర్ లాగా. ఇప్పుడు మనకి ఇలా రోల్స్ దొరుకుతాయండి, చూసారా? సో అవి సన్నగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఇలాంటి సన్నగా మూతుండే ఫిల్టర్ లాంటివి తీసుకొని దానిలో నింపేసుకోవాలి. చూసారు కదా మన రస్నా ప్యాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడ్జెస్ని క్లోజ్ చేయాలి కదండి, దానికోసం ఒక క్యాండిల్ తీసుకొని ఇలా హీట్కి కాల్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్నవన్నీ కూడా ఈ ప్యాకెట్స్లో ఫిల్ చేసేసుకోవాలండి. అంటే కొన్ని కొన్ని మన పిల్లలకి చెప్పుకోవడానికి కొన్ని స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అని చాలామంది పేరెంట్స్ చెప్తారు కదండి, అందులోనే ఇది కూడా ఒకటి అనమాట. నేనైతే చేసి మా పాపకైతే మేము ఇలా తీసుకునే వాళ్ళం అని ఇచ్చాను, తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇది గ్లూకోజ్ వాటర్ అండి, వైట్ కలర్. సో అన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసుకొని ఎడ్జెస్ అనేవి కాల్ చేసుకోవాలండి, అంతే, చాలా సింపుల్. మనకి రోల్స్ అనేవి బయట దొరుకుతాయండి ఈ ప్యాకెట్స్. సో ఇలా అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఇచ్చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.